మాతృదేవోవ శిశువై నీ ఒడినాడు రాశీభూత ప్రేమాద్రతకములల్కములుగా భావం బులోచే నేడ శనం గ్రసించు ముష్కరుల అన్యాయ్యంబులం జూడ ఈ పశుతత్వం భయం మొగల్పిడి నీ బంగారురంకములో శిశువై పండగజేయు మెల్లప్పుడు కాశీవాసభాగ్యం కాశీవాసభాగ్యం బే రక్త సంబంధాన్ని సైతం తృంచుకునే రాజ్యాకాంక్ష యొక్క తీవ్రతను మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మతిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో తొమ్మిది వందల డెబ్భయో భాగానికి స్వాగతం పలుకుతుంది భారత యుద్ధంలో తొలి రోజు మధ్యాహ్న కాలానికి తొలి బలి జరిగిపోయింది ఉత్తర కుమారుడు విరాటరాజు దుఃఖానికి లేదు అయినా పుత్రుడు కాబట్టి పౌరుషాన్ని విడిచిపెట్టలేక మరింత ఆటోపంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు ఈ పరిణామాన్ని చూసి తట్టుకోలేకపోయాడు అనుజుడు పడ్డ శంఖుడు మహాగ్రహ వృత్తి నీ శుపై తన రథరాజితో గవయు దారుణ దర్పము చూచి శల్యుపై తన రథరాజితో గవియుదారుణ దర్పము చూచి ముట్టిన పరికార మొత్తము వడిన్ భరదించిన మడ్కిని ముట్టిన పరికార మొత్తము వడిన్ భరదించిన మడ్కిని అపగాతనయుడులోనుగా గల రధి కదంబము బిట్టడరన్ సముధతిన్ అపగాతనయుడులోనుగా గల రధిక దంబము బిట్టడరం సముధతిన్ ప్రతిభలో చిన్న పెద్ద లేనట్టే యుద్ధ రంగంలో కూడా చిన్న పెద్ద ఉండవండి రాజకీయాల్లోనూ అంతే రాజకీయాలకి యుద్ధ రంగానికి చాలా దగ్గర సంబంధం ఉంది రాజకీయాల్లోనూ రక్త సంబంధాలు పట్టించుకోరు పదవే ముఖ్యం అంతే గెలుపే ముఖ్యం కులం అంటారు కానీ కులము పట్టించుకోవాలి కులం కూడా ఊరికి గెలవడానికి ఒక సాధనంగా చేసుకోవడమే తప్పితే కులం పట్టుదల ఓటర్లో ఉన్నంతగా నాయకుల్లో ఉండదు ఇలాగా చిన్న పెద్ద కూడా ఉండదండి మహానాయకుడైన వాడు చిన్నవాడు ఓడిస్తాడు యుద్ధరంగంలోనూ అంతే శంఖుడు విరాటుని పెద్ద భార్య కుమారుడు దీనికి శ్వేతుడు అని ఇంకో కొడుకున్నాడు వీళ్ళిద్దరూ పెద్ద భార్య కుమారుడు ఉత్తరుడు రెండో భార్య కుమారుడు సుదేష్ని రెండో భార్య సరే మన కీచకవతలు సుదేశిన ఉత్తరుడు వీళ్ళే వస్తారు ఎందుకంటే అక్కడ ఆ కథ వాళ్ళకి సంబంధించింది కాబట్టి ఆ పాత్రలు అలా ఉన్నాయి మన పురాణాల్లో సాధారణంగా మనం తెలుసుకోవలసింది ఏమిటో ఈ పాత్ర ఇంతటితో వెళ్ళిపోయింది ఏమిటంటారు జీవితాన్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలా రాశారు ఎంత గొప్ప పాత్ర అయినా వెళ్ళిపోయే సమయంలో వెళ్ళిపోవాలి ధర వచ్చేసేది ఏం లేదు అక్కడ పెద్ద పాత్ర కాబట్టి ఎక్కువసేపు ఉండాలని ఏమి ఉండదు అయితే కీచకవధుల ఉత్తర గుగ్రహంలో ఎక్కడ శంఖుడు శ్వేతుడు విరాటిని మొదటి భార్య ఈ మాటలు రావు ఎందుకంటే వాళ్ళ అవసరం ఏం లేదు కథలో గ్రామీణ భారతాలు ఏవి చూసినా ఒక పాత్రలా మెరుపున మెరిసి మాస్తుంది మళ్ళీ కానీ ఆ మెరిసిన సమయంలో అది చాలా ప్రధానం మనం కూడా జీవితంలో గ్రహించాలి మనం ఉన్నంతకాలం మనం ముఖ్యమే కానీ మనం లేకపోతే ఏది ఆగదు ఇది జీవితంలో తత్వం మనం ఉన్నంతకాలం మనం ప్రధానమే మనం లేకపోతే మాత్రం ఏది ఆగదు ఏమీ మారిపోదు కూడా అంత అలాగా అనుజుడు పడ్డ శంఖుడు మహాగ్రహ వృత్తిగా దలిచి శల్యుపై తన రథరాజుతో కవి దారుణ దర్పము చూసి నా తమ్ముణ్ణి ఏనుగులాంటి వాణ్ణి ఓ తొక్కి పారేస్తావా నీ మతం ఎప్పుడు చూస్తాను అని ఈ మా మత్స్య దేశపు రాజు మద్రదేశపు రాజు మీదకు ఉరికాడు ఇప్పుడు పంజాబ్ అస్సాం రెండు దెబ్బలాడుకున్నట్టే పంజాబ్ ఇటు మద్రదేశం దేశం అస్సాం అంటే మత్స్య దేశం పూర్వం ఇక్కడ తీరం కదా చేపలబడి దొరికే ప్రాంతం దాన్ని విస్తారంగా దొరకడం వల్ల ఆ దేశాన్ని మత్స్య దేశం అన్నారు ఒక్కసారి ఈ శంఖుడు మహాగ్రహ వృత్తితో మొత్తం సైన్యంతో వచ్చి శల్యుడి మీద పడేసరికి దంతి ముట్టిన పరికార మొత్తము వడింబరమాట్కిని మంచి ఉపమానం వాడేది ఇక్కడ యుద్ధ యుద్ధరంగం గురించి బాగా తెలిసినవాడు జంతు శాస్త్రం బాగా చదువుకున్నవాడు కాబట్టి ఒక మాట అన్నాడు ఏనుగు లక్షణం ఉంటుంది ఏనుగు మమకారం ఏనుగు మమకారం అంటారు అందుకే ఒక ఏనుగు చచ్చిపోతే దాని చుట్టూ పది ఏనుగులు అలా తిరుగుతూ ఉంటాయని ఏమీ చేయలేకపోయినా సరే ఏమీ చేయలేమండి నేను ఈ ఏనుగులు కనీసం అక్కడి నుంచి కదిలించలేవు అవి కానీ అలా తిరుగుతూ ఉంటాయి ప్రదక్షిణంగా అంత మమకారం అందుకే పిల్లల మీద బంధువుల మీద ఎవరి మీద ఎక్కువ మమకారం ఉంటే ఏనుగు మమకారం ఏనుగు మమకారం అంటే అది వదలలేదు ఏం చేయలేదు కానీ వదలలేదు అదో అదో స్వభావం అంతే ఒక్క ఏనుగుమికి ఏదైనా అపకారం జరిగితే దంతి ముట్టిన పరికార మొత్తము వడిని భరతించిన మాటకి పరికారం అంటే నాయక గజంతో సహా మిగిలిన ఏనుగులండి పరికాడు పరికాడు అంటే నాయకుడు అదే బరికాడు బరి అంటే సైన్ ఒక సమూహం బరి కొట్టారు బరి కొట్టారంటారు కోడి బందాలు అంటే ఆ సమూహం దూరంగా వెళ్ళేలా కొట్టడం దంతి ముట్టిన బరికార మొత్తము వడిని భరతించిన మాటకి ఒక ఏనుక్ ఏదైనా అపకారం జరిగితే మిగిలిన ఏనుగు నుండి వచ్చి పడిపోయినట్టుగా భీష్ముడాదిగా ఆగల ఆపగాతనయుడులో ఆగల రధి కదంబము బిట్టెడరన్ సముదతిన్ ఆపగాతనయుడు నది కుమారుడు అయినటువంటి గాంగీయుడైనటువంటి భీష్ముడితో సహా ఇంకా కృపాచార్యుడు కృతవర్మ మొదలైన వాళ్ళందరూ వచ్చి పడ్డారు కనుడి భీష్ముడు చనిపోయే వరకు కరుణుడు రాను అడగాడు కరుణుడు రాళ్ళు నేను ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ వచ్చి పడ్డారు బిట్టెడరెన్ సముధతిన్ ఆ భీష్ముని యొక్క తాకిడికి గాలికి మేఘాల్లో చెదిరిపోయింది విరాటరాజ సైన్యం దాంతో అర్జునుడు వచ్చాడు ఆపద్భాంధవు అది లెక్క యుద్ధం అండి ఇంక ఒక రకంగా చెప్పాలంటే పేకాట ఎప్పుడు ఏ మొక్క వాడు ఇంకా వాడు ఆట పోతుంది అనుకున్న సమయంలో వాడికో జోకర్ వస్తుంది వాడు వాడు వా యా అంటాడు వాడు వేలైస్ ఇంకా వాడిదే రాజ్యం రా అనుకున్న సమయంలో ఇక్కడ ఇంకో మొక్క వస్తుంది వాడు చూపించేస్తాడు ఇప్పుడు ఆలస్యం అయిపోయింది ఈజో అక్కడ నిమిషం ఉంటే బాగుండదు అంటాడు యుద్ధం అంతే యుద్ధం ఉపేకాట రాజకీయాలు ఇవన్నీ మీరు గమనిస్తే జీవితం మొత్తం అండి ఒకటే అది దాన్ని అనేక పారిశ్రావాల్లో చూపించడమే ఈ కళలు వ్య వ్యసనాలైనా కళలైనా ఏవైనా అంతే జీవితాన్ని అనేక పారిశ్రాల్లో చూపించడం అనేక భాగాలుగా అనేక ముఖాలుగా మొత్తం మీద వ్యవహారం ఒకటే లేకపోతే ఉత్తరుణ్ణి ఉత్తరుడు అసలు శల్యుడు సంపాదించినంత గొప్ప వీరుడు అవ్వడం ఏమిటి వాడంత రెచ్చిపోవడం ఏమిటి వాడిని శల్యుడు చంపడం ఏమిటి వెంటనే శంకుడు వచ్చి విజృంభించి ఎవరి శంకుడు అసలు ఏ మూల శంఖలాగా వీడింతి విజృంభించడం ఏమిటి వాడితే అడిగి తట్టుకోలేక భీష్ముడు కృపాచార్యులు కృతవర్మ వీళ్ళందరూ రావడం ఏమిటి ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారు గాలికి మేఘాల చదివిపోయారు చేయాలంటే వెంటనే అర్జునుడు రావడం ఏమిటి ఇక అప్పుడు అర్జునుడికి భీష్ముడికి యుద్ధం అన్నమాట కొర్ర విజు దాకిన తెరగున అర్జునుడు నాది నదీశూనుడు కొర్రవి కొర్రవిజు దాకిన తెరగున అర్జునుడు నదీశూనుడు చూపరవగడ తాకుటయు చూపరు వడ ఇద్దర దిక్కుల ఇద్దర దిక్కుల సైన్యములను వడిదడపడి ఇలా నడిపిస్తాడు యుద్ధరంగా నేను అర్చ పదాలు నడిపిస్తూనే ఈ నీళ్ళు బంగారంగా ఒకరిని చూసి ఉత్సాహం అంతవరకు ఎవడు సైన్యం నీరసంగా ఉంటారు అర్జుడు వచ్చాడు అజ్జుడు వచ్చాడు కానీ పాండవ సైన్యం మొత్తం ఢిల్లీ మాస్టర్ లాగానే పిల్లలందరూ టెన్షన్ అన్నట్టే దెబ్బకు వచ్చారు మొత్తం ఉండరు ఇంతవరకు ఎక్కడున్నాడో తెలియదు చుట్టలు కాల్చుకుంటే ఎక్కడ కూర్చుంటారు ఆ మనకెందుకు కొడుకునిద్దు పని లేక వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు అవమానించుకుని యుద్ధాలు చేస్తున్నారు ఎక్కడ అది కాస్త పక్కకి వెళ్ళిపోయి విశ్రాంతిగా కాస్త చుట్ట కాల్చుకునేవాడు కూడా అయ్యో అజుడు వచ్చాడు రే వచ్చారు ఇంత మొత్తం ఆ నాయకుడు ముందుండి నడిపించడంలో ఉండే ఉత్సాహం అది కొర్రవీయూ కొర్రవీజు దాకిన తెరగున ఒక మండే కొరవిని ఇంకో మండే కొరవి తాకితే ఈ రెండు ఇలా పెట్టి ఎలా అన్నాం అనుకోండి నిపుణు ఇలా వెదజేయాలంటే వస్తుంది దీపావళిలో సరదాగా చేస్తాం ఈ పో అర్జునుడు సురణదీ సూనుడు ఆకాశకంగా తనయుడైనటువంటి భీష్ముడు అర్జునుడు తెఘనర్జునుడు సురణీసూనుడు సూపరూపగడతాకుట చూసిన వాడు అద్భుతం ఆశ్చర్యం అద్భుతం ఆశ్చర్యం ఇవాళ తేలిపోయిందటో ఏటో మొదటి రోజే తేలిపోయేలా ఉంది అర్జునుని చూస్తే అర్జునుడే భీష్మును చూస్తే భీష్ముడే గగనం గగనాకారం సాగరస్ సాగరూపమహ రామరావణయోర యుద్ధం రామరావణయోరివ ఇక్కడ భీష్మార్జునయోర యుద్ధం భీష్మార్జునయోరివ గగనం ఎలా ఉంది గగనంలాగే ఉంది రెండో ఉపమానం లేదు సముద్రం ఎలా ఉంది సముద్రంలాగే ఉంది రెండో ఉపమానం లేదు అలాగే భీష్మార్జునుల యుద్ధం ఎలా ఉంది లాగే ఉంది ఇదివరకు కూడా ఒకసారి తాకారు మళ్ళీ అలా విడిపోయారు మళ్ళీ ఇప్పుడు తాకారు అంతే సముద్రం అందుకే సముద్రంలో ఏవో కెరటాలు ఇలా కలుస్తాయి ఇలా లేస్తాయి మళ్ళీ పడతాయి మళ్ళీ పడిన కెరటం మళ్ళీ లేవద్ద లేస్తుంది నిజమే ఓ కవి అన్నాడు కెరటం అంటే నాకెంతో ఇష్టం లేచి పడినందుకు కాదు పడినా లేచినందుకు అన్నాడు కానీ ఆశ్చర్యం ఏమిటంటే పడిన కెరటం లేవదు గమనించండి పడిన కెరటం లేస్తుంది అనుకుంటాం పడిన కెరటంలో నీళ్లు వేరు లేచిన కెరటంలో నీళ్లు వేరు లేచిన కెరటంలో ఒకే ఒక నీరు ఉంది ఆ నీరే పడుతుంది లేచి ఏది లేచిందో అది పడుతుంది అప్పుడు లేచిన కెరటమే పడుతుంది కానీ పడిన కెరటమే ఉన్నది ఉన్నట్టుగా మళ్ళీ లేస్తుందని చెప్పను